ప్రశాంత్ గారు ప్రశాంత్ గారు మీరు అన్స్టాపబుల్ అనే ఒక దానికి మీరు పనిచేసిన సంగతి అందరికీ తెలుసు సార్ బాలయ్య బాబుతో నందమూరి బాలకృష్ణ గారితో ఆ సినిమా కూడా చేద్దాం అనుకున్నారు అన్ఫార్చునేట్లీ అది అవ్వలేదు ఇప్పుడు ఇప్పుడు హనిమాన్తోని ఇప్పుడు అన్స్టాపబుల్లో ఇప్పుడు ఆయన కొత్త సినిమా లేదన్న వస్తే స్పెషల్గా ఒక్కొక్క షో చేస్తున్నారు కరెక్ట్ మీరే డైరెక్టర్ కాబట్టి మీరు బాలకృష్ణ గారితో ఏమన్నా ఒక ఎపిసోడ్ చేసే అవకాశం ఉందా లేదు సార్ అంటే మేము అడిగి చూసాము బట్ అంటే అంటే లైక్ అంటే యానిమల్ షో అంటే టైమింగ్ అదే ఏదైతే సీజన్ ఉంటుందో అది అయిపోయిందని అన్నారు మేమైతే అడిగాము సో బిగ్ బాస్ కూడా అడిగాము అన్ని అడుగుతున్నాము బట్ మమ్మల్ని ఎవరు రాణిస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము ప్రమోషన్ చేసుకుంటున్నాము సో మా ఎఫర్ట్ అయితే మేము పెడుతున్నాం సార్ బట్ బాలకృష్ణ నేనంటే ఆప్ లేదు ఆప్లికేషన్ ఏం లేదు సార్ మేము ప్రొడక్షన్ బాలకృష్ణ గారితో అస్సలు లేదు బాలకృష్ణ గారు నేను వర్క్ చేసిన యాక్టర్స్ అందరిలోకి ది మోస్ట్ స్వీటెస్ట్ తేజ కన్నా స్వీటెస్ట్ క్యూటెస్ట్ హండ్రెడ్ పర్సెంట్ యాక్టర్ సో ఆయనతో సినిమా అనేది కూడా బేసికల్గా మేము వర్క్ చేస్తున్న ప్రాసెస్లో రెండు సీజన్స్ ప్రమోస్ చేస్తున్న ప్రాసెస్లో ఫ్యాన్స్ చాలామంది అడగడం స్టార్ట్ చేశారు మీ ఇద్దరు కలిసి సినిమా చేస్తే బాగుంటుందని ఆ డిస్కషన్ మా మధ్య వచ్చినప్పుడు సరే ప్రశాంత్ ఇఫ్ దర్ ఈజ్ సంథింగ్ ఫ్యాన్స్ చాలామంది నాతో కూడా అంటున్నారు మనం కలిసి చేస్తే బాగుంటుంది అని ఆయన ఎక్స్ప్రెస్ చేశారు బట్ ఐ సెడ్ సార్ ఐ డెఫినెట్లీ కమ్ బట్ నేను ఒక సినిమా చూపిస్తాను సార్ నేను హనుమాన్ అనే సినిమా ఆల్రెడీ చేస్తున్నాను నేను ఫినిష్ చేసి మీకు సినిమా చూపించి మీరు నా మీద ఫుల్ కాన్ఫిడెన్స్ ఏ రోజు అయితే ఉంటారో అంటే లైక్ ఆల్రెడీ ఉందరా నేను ఆల్రెడీ చేస్తున్నాను కదా అన్నారు బట్ నా నమ్మకం ఏంటంటే సినిమా చూపిస్తే ఆయనతో ఒక భైరవ ద్వీపం ఒక ఆదిత్య త్రి శిక్షణ అలాంటి జోనర్స్ అనేదైతే ఏదైతే చేశారో సో నాకు ఏదైతే జానర్స్ ఎక్స్ప్లోర్ చేయాల్సిందో నాకు తెలిసి బాలకృష్ణ గారు చాలా జానర్స్ ఎక్స్ప్లోర్ చేశారు సో మేమిద్దరం కలిసి చేసిన సినిమా మాత్రం డెఫినెట్గా ఒక న్యూ జానర్ ఫిల్మ్ దట్ ఇప్పుడు వరకు తెలుగు సినిమా చూడని జానర్ చేస్తామని నమ్మకైతే ఉంది కదా కూడా రాశాను సార్ దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ ఐ మీన్ ఏ సంబంధించిన డిజైన్స్ అవి కూడా చేసి పెట్టుకున్నాము నా దగ్గర ఫోన్లో కూడా ఉన్నాయి పక్క వచ్చినప్పుడు చూపిస్తాను బట్ యా సార్